हाय हेलो वेलकम टू नेशनल कल्याणी व्लॉग्स रेसिपी वच्चेसी मन की आलू फ्राई आलू फ्राई करी नी ए विधंगा प्रिपेर चेसुकोवाली मरी करी की कावाल्सिन इंग्रेडिएंट्स एंटो इप्पुडु चूद्दाम। ई करी चाला टेस्टीगा उंटुंदी अन्नंलोकी गानी चपातीलोकी। ముందుగా ఇక్కడ నేను ఒక 1/2 కేజీ ఆలుగడ్డలు తీసుకున్నాను। ఒక 5 పెద్దవి ఇలా ఉన్నవి। ఇవి వాటర్ లో బాగా క్లీన్ చేసుకొని తీసుకున్నాను। ఇలా క్లీన్ చేసి పెట్టేసుకున్నాం కదా మన ఆలుగడ్డల్ని। ఈ విధంగా పైన ఉన్న తుక్కనంతా ఈ విధంగా రిమూవ్ చేసుకోవాలి। అన్ని ఆలుగడ్డల్ని ఇలాగే పైన ఉన్న తుక్క తీసేసుకోవాలి। చూడండి మన ఆలుగడ్డలు ఈ విధంగా ఉంటాయి। పైన ఉన్న తుక్కలన్నీ తీసేసుకున్నాం కదా। ఇప్పుడు పాన్ మీద ఈ ఆలుగడ్డలని పెట్టేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి। చాలా చిన్నగా అంటే చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి। మనం ఆలూ ఫ్రైకి ఇలా చిన్నగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటాయి। అందుకోసం చాలా చిన్నగా కట్ చేసుకోవాలి। చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది మనకి। ఇప్పుడు స్టవ్ మీద మూగుడు పెట్టేసుకుందాం। ఇందులో కర్రీ కి తగినంత ఆయిల్ వేసుకోవాలి। ఫ్రై కర్రీ కాబట్టి కొంచెం ఎక్కువగా వేసుకోవాలి ఆయిల్ ని। అదే విధంగా ఇందులో పోపు దినుసులు ఆవాలు జీలకర్ర వేసుకుందాం। ఇప్పుడు మనకి కట్ చేసి పెట్టేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి। ఒకటి పెద్ద సైజు ఆనియన్ కట్ చేసుకోవాలి చిన్నగా తరుక్కోవాలి। ఇప్పుడు ఇందులో ఒక మూడు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నవి ఇందులో యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు ఇందులో కొంచెం salt వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి। చూడండి మనకి ఇవి బాగా వేగిపోయాయి। ఇప్పుడు ఇందులో కరివేపాకును యాడ్ చేసుకుందాం। ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టేసుకున్న ఆలు ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి। ముందే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోకూడదు ఎందుకంటే బాగా అడగంటు పోతుంది। అందుకోసమనే ముందుగా ఆలూని వేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఒకసారి మొత్తం కలిపేసుకుందాం ఆయిల్ లో। ఒక 5 నిమిషస్ మూత పెట్టేసుకుందాం మనం। ఇక మధ్య మధ్యలో మనము మూత తీసి ఒకసారి కర్రీని చూసుకోవాలి ఎందుకంటే కింద అడగంటుతే కాబట్టి కొంచెం కలిపేసుకోవాలి। ఇంకా మనకి ఫ్రై అవ్వలేదు। ఇంకొక 5 నిమిషస్ మూత పెట్టేసుకుందాం। చూడండి ఈ విధంగా అడగంటుతే కాబట్టి కొంచెం మధ్య మధ్యలో అప్పుడప్పుడు మూత తీసి కలిపేసుకోవాలి। చూడండి మనకి ఆలు బాగా ఫ్రై అయిపోయింది। ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి। అదే విధంగా 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకోవాలి। మనకి ఆలు కొంచెం ఒక 60% కుక్ అయ్యేంత వరకు ఆ తర్వాతనే మన అల్లం వెల్లుల్లి పేస్ట్ ను పసుపును యాడ్ చేసుకోవాలి। ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపును వేయడం వల్ల బాగా అడగంటిపోతుంది మాడిపోతుంది। అందుకోసమని కొంచెం ఆలు కొంచెం ముడికాకనే మనం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకోవాలి। ఇప్పుడు మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకున్నాం కదా ఒక 2 నిమిషస్ ఆయిల్ లో ఫ్రై అవ్వాలి। మధ్య మధ్యలో ఒకసారి మూత తీసి కర్రీని చూసుకోవాలి ఈ విధంగా అడగంటుతది కాబట్టి కింద నుంచి మెల్లగా కలిపేసుకోవాలి। ఇప్పుడు మూత తీసి ఇందులో చిల్లీ పౌడర్ ని యాడ్ చేసుకుందాం। ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ ని యాడ్ చేస్తున్నాను ఈ స్పూన్ తోటి। మీరు మీ స్పైసీనెస్ తగినంతగా యాడ్ చేసుకోండి। ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ salt ని యాడ్ చేస్తున్నాను। ఇలా కింద నుంచి మెల్లగా కలిపేసుకోవాలి మొత్తం।
ओके मन की कम वेगे वर की 5 मिनट्स मूत पेको उचेक चूँ मन की करी इपड़ हाफ टेबल स्पून धनिया पौडर ने ऐडक मन की आलमोस्ट करी मोतम रेडी आई फ्राई करी आलू फ्राई करी रेडी आई और 2 मिनट्स मूत पेवाली मन की धनिया पौडर वैसा काबू 2 मिनट्स वर की मूत पेको उवाली इपड़ मन को ऐडक ओके मन की करी रेडी आई इन इक स्टव आफ चूँ मन की आलू फ्राई करी रेडी आई చూడండి ఎలా ఉందో చాలా కలర్ఫుల్ గా చాలా బాగుంది కదా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది రైస్ లోకి గాని చపాతీ లోకి గాని చాలా బాగుంటుంది మరి మీకు ఈ రెసిపీ నచ్చిందా నచ్చితే మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది నా కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీలో ఎవరైనా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్